వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్. నాన్నతో ముఖాముఖిలో మనం నాన్న పుష్కరాలు ఎలా ఏ దేని ప్రకారంగా చేసుకుంటారు, దాని ప్రాశస్యం ఏమిటి, ఈ ఇప్పుడు మనకి తుంగభద్ర పుష్కరాలు వస్తున్నాయి కదా, వాటి ప్రాముఖ్యత ఏంటి చెప్తారా నాన్న? మనకు సంస్కృతి మనది, నాగరికత కూడా మనకు నదుల మీద ఆధారపడే సింధు నాగరికత సంస్కృతి అని కూడా మనం చెప్తూ ఉంటారు. మన సనాతన భారతీయ సంప్రదాయంలో పండుగలకు ఏ విధంగా అయితే ప్రాధాన్యం ఉందో ఆ పుష్కరాలకు కూడా అంత ప్రాధాన్యం ఉంది. దేశకాల పాత్రలను అనుసరించి ధర్మ సాధన చేయాలి అని చెప్పి వేదాలు చెబుతూ ఉన్నాయి. సాధారణ సమయాలలో లభించేటువంటి ప్రయోజనాన్ని మించి ప్రత్యేక సమయాలు అంటే ఇట్లా పుష్కరాలు ఇట్లాంటి వాటిల్లో అధిక ప్రయోజనం వస్తుంది. స్నానాది దేవతార్చనలు పర్వకాలలో 100 రెట్లు ఎక్కువగా ఫలితాన్ని ఇస్తాయి అని చెప్పి మన వాళ్ళు పెద్దలు చెప్పారు. అందుకే ఏ పర్వదినాల్లో ఏం చేయాలో కూడా చెప్పారు. అందులో ప్రధానంగా పుష్కరాలు మనం చెప్పుకోదగినవి. ఏమిటి పుష్కరం అనే పదానికి అర్థం అంటే పోషయతీతి పుష్కరం, పోషించేది కాబట్టి పుష్కరం. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి 12 నదులలో పుష్కరాలు వచ్చేటట్లుగా మన పెద్దలు ఏర్పాటు చేశారు. పుష్కర కాలం చాలా పుణ్యకాలం. పంచభూతాత్మకమైనటువంటి ఈ భూమి మీద పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశాలకు ప్రాధాన్యం ఉంది. అంటే భూమి, నీరు, నిప్పు, వాయువు, ఆకాశం, ఇవి అన్ని లోకంలో ఉండేటువంటి అన్ని భూతాలకు కూడా ఇవి అవసరం. అగ్ని, జలాలు, శ్రోత్రుల ఇంట్లో ప్రతి నిత్యం కూడా ఆరాధించబడుతుంటాయి. అగ్నిహోత్రుడు అంటుంటారు, అగ్నిహోత్ర అవధానుడు అని చెప్పి మనకు కన్యాశుల్క నాటకంలో కూడా ఒక పాత్ర ఉంది. నిత్యాగ్నిహోత్రులు ఉన్నారు ఇప్పటికి కూడా దేశంలో, ప్రతిరోజు కూడా అగ్నిహోత్రాన్ని వేల్చేటువంటి వాళ్ళు ఉన్నారు. మనం నదుల యొక్క నీటిని తీర్థంతో సమానంగా చూసుకుంటాం, అది పవిత్రమైనటువంటిదిగా. అందుకే నదుల వెంబడి సాగర సంగమ స్థలాల్లోనూ మనకు దేవాలయాలన్నీ కూడా అక్కడే వచ్చాయి. అగ్ని దూదిని హరించినట్లుగానే పుష్కర పుణ్య స్నానం పాపాలన్నింటినీ కూడా పోగొడుతుంది అని మన పెద్దలు చెప్పారు. నదులు ఎన్నో ఉన్నాయి, అయితే అందులో 12 నదులకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చారు, పుష్కర స్నానాల కోసరంగా వాటిని ఎంపిక చేశారు. అయితే దీని వెనక కథ ఏమిటి అని మేము అడగవచ్చు. మేషం మొదలుకొని మీనం వరకు మనకు 12 రాసులు ఉన్నాయి. ఆ 12 రాసుల్లో బృహస్పతి అంటే గురువు ప్రవేశించే సమయాన్ని బట్టి పుష్కర కాలాన్ని నిర్ణయం చేస్తారు. అలా ప్రవేశించినప్పుడు పుష్కరుడు ఆ నదిలో ఆ సంవత్సర కాలం అంతా కూడా ఉంటాడు. అందులో 12 రోజులు చాలా పవిత్రం. ఆది, మధ్య, అంత్య పుష్కరాలని 3 రకాలుగా విభజించారు. ఆ సమయంలో బ్రహ్మాది సమస్త దేవతలు కూడా పుష్కర స్నానం చేసేవారికి పుణ్యఫలాన్ని సమకూరుస్తారు. అయితే ఆ మహానదులు ఏవి అని అడగవచ్చు నువ్వు. గంగ, నర్మద, సరస్వతి, యమున, గోదావరి, కృష్ణవేణి, కావేరి, భీమరథి, పుష్కరవాహిని, తుంగభద్ర, సింధు నది, ప్రణీత. ఈ నదుల్లో మనకు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క చోట వస్తూ ఉంటుంది. అయితే ఈ పుష్కరుడు ఎవరు అని ఒక అనుమానం, సందేహం వస్తుంది సామాన్యంగా. పురాణ గాథలను అనుసరించి పూర్వం తుందులుడు అనే ఒక మహర్షి శివుణ్ణి గురించి తపస్సు చేశాడు చాలా కాలం. శివుడు ప్రత్యక్షం అయ్యాడు. ఆ శివుడి యొక్క కృపాకటాక్ష వీక్షణ లవలేశం చేత 3.5 కోట్ల పుణ్యతీర్థాలకు అధిపతిగా ఆ తుందులుణ్ణి ప్రవేశపెట్టాడు. శివుణ్ణి అష్టమూర్తుల్లో ఒకటైన జలరాశిలో శివుడు ప్రవేశించాడు. సాక్షాత్తు శివుడిగా ఫలితం పొందాడు. శివునిలో ఐక్యమైపోవటం వల్ల అష్టమూర్తుల్లో నుంచి ఒక మూర్తిని తుందులుడికి ఇచ్చాడు దేవుడు. పుష్కరుడు అని పేరు వచ్చింది ఆయనకు. ఆ పుష్కరుని పేరు ప్రఖ్యాతులు విన్నటువంటి బ్రహ్మదేవుడు పుష్కరుణ్ణి తనకు అర్పించవలసిందిగా శివుణ్ణి కోరాడు. తద్వారా తన సృష్టి కార్యాన్ని అతని ద్వారా నిరంతరం కొనసాగించవచ్చు అని చెప్పి అతన్ని ఉపయోగపెట్టుకోవచ్చు అని అనుకున్నాడు బ్రహ్మ. శివుడు సరేనన్నాడు. బ్రహ్మదేవుడు జలరూపంలో ఉండేటువంటి పుష్కరుణ్ణి తన కమండలలోకి స్వీకరించాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. దేవగురు అయినటువంటి బృహస్పతి పుష్కరుణ్ణి మళ్ళీ తిరిగి తనకి ఇచ్చేయమని అడిగాడు. బ్రహ్మదేవుడితో సృష్టి కార్యంలో పాల్గొంటున్న పుష్కరుడు దాన్ని ఒప్పుకోలేదు. బృహస్పతి బ్రహ్మను పలు విధాలుగా ప్రాధాన్యపడ్డాడు, పట్టుబెట్టాడు. ఇక గత్యంతరం లేక బ్రహ్మదేవుడు ఒప్పుకున్నాడు.
కొద్ది రోజులు మాత్రమే బృహస్పతితో పుష్కరుడు గడిపేందుకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటానికి ఓ సంవత్సర కాలం పడుతుంది. అలా మారే సమయంలో మొదటి 12 రోజులు, చివరి 12 రోజులు, మిగతా సమయంలో మధ్యాహ్నం 4 గడియలు మాత్రమే పుష్కరుడు బృహస్పతితో పాటు ఉండేందుకు బ్రహ్మదేవుడు అంగీకరించాడు వాళ్ళ ఒప్పందంలో. జ్యోతిష శాస్త్రరీత్యా పుష్కరం అంటే 12 సంవత్సరాల కాలం. గురుగ్రహం అయినటువంటి బృహస్పతి ఆయా 12 రాశుల్లో ప్రవేశించినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు వస్తాయి. కన్యా రాశిలోకి అడుగుపెట్టినప్పుడు కృష్ణ పుష్కరాలు వస్తాయి. ఈ పుష్కర సమయంలో ఆయా నదులకు ఆదిదైవిక శక్తులు సంక్రమిస్తాయి. పుష్కర సమయంలో చేసేటువంటి ఆయా కర్మల వల్ల శారీరక మానసిక మలినాలు తొలగిపోయి పవిత్రత ఆధ్యాత్మిక తేజస్సు మనుష్యులకు సంభవిస్తుంది. యథాశక్తిగా దానాలు కూడా చేయాలి. నదీ స్నానాలు, దాన ధర్మాలు, పిండ ప్రదానాలు ముఖ్యంగా ఈ కాలంలో చేస్తారు. పితృదేవతలకు పిండ ప్రదానం ఈ సమయంలో చేస్తే పుణ్యఫలం కలుగుతుంది. చివరిలో వచ్చేటువంటి 12 రోజులను అంచె పుష్కరాలు అంటారు. పుష్కర స్నానం చేస్తే ఆ నదులలో నిత్య స్నానం చేసిన పుణ్యఫలం వస్తుంది. పుష్కరం జరుగుతున్న నది పేరును 3 మార్లు స్మరిస్తూ తుంగభద్ర, తుంగభద్రాయి, తుంగభద్రాయి అనుకుంటూ మన ఇంటి వద్ద స్నానం చేసినా కూడా ఆ ఫలితం సిద్ధిస్తుందని ఒక మతం. దీర్ఘాయుష్ కూడా ఈ పుష్కర స్నాన ఫలంగా కలుగుతుంది. అయితే దీనివల్ల ఏమిటి, ఆధ్యాత్మికంగా ఏ విధమైనటువంటి ఇది జరుగుతుంది అని అంటే, పుష్కర స్నానాల వల్ల ఆధ్యాత్మికంగా ఒక రకమైనటువంటి ఉత్తేజం మనుషులో కలుగుతుంది. ఐహిక సత్ఫలాలే కాకుండా ఆముష్మిక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఈ కర్మలు ఆధ్యాత్మిక సంస్కారాన్ని కలిగిస్తాయి. ఆధ్యాత్మిక సాధనలతో మోక్ష లక్ష్యాన్ని భారతీయ సంప్రదాయం చెబుతూ వస్తుంది. అందువల్ల మన సంస్కృతి సంప్రదాయాలలో ఇలాంటి ధార్మిక కార్య క్రతువులకు మన ప్రాచీనులు ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. మన జాతి ఏకత్వానికి ఈ ఆధ్యాత్మిక చింతన పటిష్టమైనటువంటి ఒక పునాది. ఒక మనిషి తన జీవితకాలంలో 5 యజ్ఞాలు చేయాలని చెబుతోంది శాస్త్రం. దేవయజ్ఞం, పితృయజ్ఞం, మనుష్య యజ్ఞం, భూతయజ్ఞం, ఋషి యజ్ఞం. అందులో పితృయజ్ఞాన్ని పుష్కర కాలంలో చేయటం చాలా ఫలితాన్ని ఇస్తుంది. అయితే ఈ నదులకు ఎప్పుడెప్పుడు పుష్కరాలు వస్తాయనే దానికి ఒక శ్లోకం ఉంది. సృష్టి స్థితులకు జలమే ఆధారభూతం. ఆదిదైవిక విజ్ఞానానికి జలం ఒక సంకేతం. నదులలోకి వచ్చేటువంటి పుష్కరాలను ఈ శ్లోకంలో పురాణాలు ప్రమాణంగా చెప్పాయి. మేషే గంగా, వృషే రేవ, మిథునే చ సరస్వతి, కర్కటే యమున ప్రోక్త, సింహే గోదావరి స్మృత, కన్యాయాం కృష్ణవేణి చ కావేరీ ఘటకే స్మృత, వృష్టికే తామ్రపర్ణి చ చాపే పుష్కరవాహిని, మకరే తుంగభద్రా చ. మకర లగ్నంలో గురువు ఉన్నప్పుడు తుంగభద్రా నదిలో పుష్కరాలు వస్తాయి.